हेलो फ्रेंड्स अंदर की ना नमस्कार चपाती चेलो ने मुझे बउल तीसको अंदर गोधुम पिंडी तरवा कास्त साल्ट इंका आई ऐडकू का वाटर ऐडकोनी चपाती पिंड मुद्दलावाली आ तर 10 मिनट्स दी रेस्ट इच्छी तरवा ओपन चेसी इला मुंडलाको आ तर मन अला वत्ताला सर इप्पुडु वत्तेद्दामा मरि कास्त मनं फ्लोर तीसुकोनि कास्त मनं गोधुम पिंडि तीसुकोनि कास्त फ्लोर पैन चल्लाली गिन्ने नट पक्कक पेट्टेसै ओके अप्पुडु इला चपाती मुद्दनि तीसुकोनि इला इला 2 सैड्स प्रेस चेय ఇప్పుడు చపాతీ రోలర్ తోటి ఒత్తుకోవాలి చపాతీని మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేసాయి చపాతీలు చేయడం ఎక్కడ నేర్చుకున్నావు లక్కీ నేను నీ దగ్గర నేర్చుకున్నా అవునా పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు నువ్వు డాక్టర్ అవుదాం అనుకుంటున్నావా డాక్టర్ ఏం చేస్తావు పేషెంట్లు చూస్తున్నా ఓ అవునా चपाती चपाती आ रोलर पक्कन रेंडो वैपु की टर्न चेसेयडमेगा वच्चेसिंदा चूपिंचु ओकसारि अला वच्चिंदा ఇలా చపాతీలా ఒత్తుకోవాలండి ఓకే ఇప్పుడు ఏం చేయాలండి ఇది కూడా మనం ఇలాగే చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను మొత్తం ఒత్తేసాను ఇప్పుడు వీటిని ఎలా కాల్చాలో చూపెడతా ముందు స్టవ్ ఆన్ చేసి ముందు తర్వాత ప్యాన్ కాస్త ప్యాన్ వేడెక్కనివ్వాలి ముందు కాస్త ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇలా ఒక చపాతీని తీసుకుని ప్యాన్ పై ఇలా పైన కూడా కాస్త ఆయిల్ వేయాలి అన్ని చుక్కలు చుక్కలుగా అట్టి అతే చాలు చాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి జాగ్రత్త మధ్యలోకి పెట్టు పాన్ కి మిడిల్ లో పెట్టాలి ఏ క్లాస్ చదువుతున్నావు లక్కి నువ్వు 4th క్లాస్ నీ పేరేంటి నా పేరు ప్రణీత్ ఫుల్ నేమ్ చెప్పు బోగాల పెంచి ప్రణీత్ కుమార్ రెడ్డి వెరీ గుడ్ ఇప్పుడు నేను చేతో చేస్తున్నాను నువ్వు కూడా చేతో చేయాలా ఏదో ఒకటి చెప్పు మనం చూసే వాళ్ళు నేర్చుకోవాలి కదా నీ చపాతీని చూసి ఇలా చేయాలి ఎలా చేయాలి ఇలాగా ఇలాగా అంటే ఇలాగా అంటే ఇలాగా అలాగా రౌండ్ షేప్ లో తిప్పుతూ చేసుకోవాలా చపాతీ టేస్ట్ ఎలా ఉంటది బాగుంటుంది బాగుంటదా నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ పాస్తా పాస్తా అంటే ఇష్టమా चपाती ने काल मन रेपला बैठ कुल मुरुतनाई माल इंट्लो चपाती काल एक् ने चपाती दरना అయిపోయిందా మళ్ళీ నెక్స్ట్ వన్ పైన కాస్త గట్టిగా చెప్పు ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఈ రోజు నీకు చపాతీలు చేయాలని ఎందుకు అనిపించింది తెలియదు తెలియదా
తెలియదు ఏంటి ఎందుకు చేయాలనిపిస్తుందో తెలియదు చేయాలనిపిస్తుందా కానీ నువ్వు రోజు మన నేను చేసేటప్పుడు వచ్చివో నేను చేసేస్తాను అంటావు కదా అవును ఏది ఒకసారి నువ్వు చేసిన చపాతీ చూపించు టటడాయ్ చూపించు బాగుందా ఓ ఇప్పుడు ఆ చపాతీ ఎవరు తినాలి అది మాడిపోతున్నట్టు చూడు వెరీ గుడ్ చూడండి చపాతీలు ఎలా చేయాలో మీకు కూడా మీ లైఫ్ లో ఇలాంటి చపాతీలు చేసిండ్రు చూడాలి టేస్ట్ ఎలా ఉందో ఏంటో పిండి అయితే నేనే కలిపాను నేను ఎప్పుడు చపాతీ చేసినా సరే మా అబ్బాయి చేడుస్తాడండి నేనే చేస్తాను అనేసి పైగా నేను చేతితోటే చపాతీలు తరిగేసుకుంటాను అని చెప్పేసి వాడు కూడా వచ్చి చేతితోటే చేస్తున్నాడు ఒక వైపే కాలుతుంది నాన్న చపాతీ రెండో వైపు కాలట్లేదు సరిగ్గా టర్న్ చేసాయి వెరీ గుడ్ చూస్తున్నారా మీరు చపాతీలు ఎలా చేయాలో పాపం వాళ్ళకి తెలియదు అంట నాన్న ఇప్పుడు మన వీడియో చూసిన దగ్గర నుంచే వాళ్ళు చపాతీలు చేయడం నేర్చుకుంటారు చూడండి ఇలాగే లాగేసుకుంటే మీరు కూడా ఇలాగే తీసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఇంకొక చపాతీనా ముందుగా ఒక కప్పులోకి గోధుమ పిండి తీసుకొని కాస్త సాల్ట్ కాస్త ఆయిల్ వేసుకొని కాస్త కాస్త వాటర్ కలుపుకుంటూ మిక్స్ చేసి తర్వాత దాన్ని 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి తర్వాత బాల్స్ చేసుకొని వత్తుకోవాలి ఎలా వత్తాలి అలా అలా వత్తాలా ఆ తర్వాత పాన్ పైన పెట్టి కాల్చాలి కాలిస్తే ఎలా రెడీ అవుతాయి మన చపాతీలు ఇలాగా ఓకే వీటిని ఏ కర్రీతో తినాలి బెండకాయ చికెన్ మటన్ ఓకే అంతేనా టంటడా మన చపాతీలు రెడీ అయిపోయి ఈ చపాతీని ఈ రోజు మేము బెండకాయ కూర చేసుకున్నాం ఈ చపాతీలు బెండకాయ కూరలో నంచుకుని తింటా నంచుకుని తింటావా ఇలాగా అలాగా పాపం వాళ్ళకి చపాతీలు తినడం రాదంట బ్రాణి ఎలా ఉన్నాయమ్మా చపాతీలు బాగున్నాయి బాగున్నాయా గట్టిగా ఉన్నాయా కాస్త స్మూత్ గా ఉన్నాయి ఫైనల్ గా చపాతీలు అయితే ఇలా రెడీ అయ్యాయా ఓకే ఎలా ఉంది నచ్చిందా మీకు నా చపాతీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నన్ను ఏదైనా రెసిపీ చేయమంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేర్పిస్తావా ఏమేమి వచ్చింది నీకు పాస్తా వచ్చు పాస్తా ఇంకా ఆమ్లెట్ ఆమ్లెట్ వచ్చు ఇడ్లీ వచ్చు దోశ వచ్చు అయితే ఉప్మా కూడా తిండమా చేయడమా చేయడమొచ్చు తిండమొచ్చు అవునా అయితే రేపటి నుంచి మనం చక్కగా హోటల్ పెట్టేసుకుందామా నువ్వు చేస్తావా వంటలు ఇంకా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని చెప్పవా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై